ఇటీవల కరోనా బారిన పడ్డ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ త్వరగా కోలుకుని నియోజకవర్గం అభివృద్ధిలో పాల్గొవాలని గ్రామ వాలంటీర్లు పూజలు నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం వాలంటీర్లు అందరూ కలిసి గంగవరంలో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో రాష్ట్ర మంత్రి వేణుగోపాల్ కృష్ణ కరోనా వైరస్ బారి నుండి త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ఈ సందర్భంగా బోడి రాంబాబు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ కృష్ణ త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థన मंडल वालंटीर्लु पाल्गोन्नारु. చంద్రపురం సాగుడైనటువంటి శ్రీ చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ గారు మంత్రివర్యులు కరోనా నుంచి తొందరగా కోలుకోవాలని గ్రామ ప్రత్యేక గంగవరం మండలం వాలంటీర్స్ అందరూ భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. యథావిధిగా ఆయన సేవకుడిగా బయటికి రావాలని, ఆయనకు ఆరోగ్యం తొందరగా కోలుకుని కరోనా నుంచి తొందరగా కోలుకుని యథావిధికి సేవకుడిగా బయటకు రావాలని, వారి కుటుంబానికి మంచి ఆరోగ్యం కలిగజేయాలని మేమందరం వాలంటీర్ అందరూ ప్రత్యేక పూజలు చేయించుకున్నాం. వారు తొందరగా సేవకుడిగా బయటకు రావాలి. శ్రీ భక్తాంజనేయ స్వామి వారి చరణ సన్నిధానంలో గంగవరం మండలం వాలంటీర్స్ యూనియన్ యూత్ అంతా శ్రీ గంగవరం రామచంద్రపురం నియోజకవర్గం అయిన శ్రీ చెల్లిబోయిన వేణుగోపాల శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి మంత్రివర్యులు వారికి శరీర ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కరోనా మహమ్మారి నివృత్తి కొరకు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానంలో నిత్య పూజలు జరిపించినారు. వారికి తొందరలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి త్వరగా ఇంటికి కోలుకోవాలని, ఇంటికి చేరుకోవాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. శతమానం బోధి సదా పురుషస్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే రోజనో రోజమాన సోమన సోమాన కళ్యాణ.